నందిగామని యువతవర్గ గౌరవ శాసనసభ్యులు గారైన మొండితోక జగన్మోహన్ రావు గారు ఏమండి నమస్కారం అండి బాగున్నారా బానే ఉండుంటారులేండి సార్ మూడు సంవత్సరాల మీ పరిపాలనలో చాలా అద్భుతంగా మీ కళ్ళకు కనపడ్డ సహజ వనరులు మొత్తం కూడా దోచేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు కొండల్ని గుట్టల్ని దోచేశారు ఇసుకను విపరీతంగా దోచేశారు ఈరోజు ఇళ్ల స్థలాల పేరిట పేదవాళ్ళ భూముల మీద కూడా విపరీతంగా సంపాదించేసుకున్నారు కానీ ఇల్లు కట్టింది మాత్రం ఎక్కడా లేదు సరే సార్ కానీ మీరు 2019 లో ఎమ్మెల్యేగా గెలిచేదానికి ప్రధానమైన కారణం మీరు పాదయాత్ర చేయటం ఆ పాదయాత్ర కూడా మీరు దేని మీద చేశారు తెలుసా సార్ జగన్మోహన్ రావు గారు ఈ చెట్టు ఏంటో తెలుసా అండి మీకు సార్ బాగా అబ్జర్వ్ చేసుకోండి సార్ మీరు ఇదేంటో దీన్ని సుబాబుల కర్రా అంటారు సార్ ఇదే సుబాబుల గురించి మీరు నియోజకవర్గంలో నేను రైతుల పక్షాన నిలబడతాను రైతుల పక్షాన పోరాడతాను రైతుల పక్షాన నా గొంతెత్తుతాను ఈ సుబాబులకి నేను టన్నుకు 5000 రూపాయలు రేటు కట్టించి రైతులను ఆదుకుంటాను అని చెప్పేసి ఆ రోజు నియోజకవర్గం అంతా కూడా ఇలాంటి సుబాబుల కర్రల్ని చేతిలో పట్టుకొని మీరు పాదయాత్ర చేశారు ఆ రోజు పాప నియోజకవర్గంలో ఉన్న రైతాంగం కూడా నిజంగా డాక్టర్ గారు జగన్మోహన్ రావు గారు వస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3500 టన్నుకు వచ్చే సుబాబులు ఏకంగా 5000 రూపాయలు పెరిగిపోతుందేమో ఒక ఆలోచనతోటి ఆ రోజు నమ్మి మిమ్మల్ని నమ్మి మీ మాటల్ని నమ్మి అదేవిధంగా ఈరోజు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మీ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారిని నందిగామ గాంధీ సెంటర్లోకి తీసుకొచ్చి ఆయనతో కూడా చెప్పించారు సుబాబులు రైతన్నలు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు నందిగామ నియోజకవర్గంలో దాదాపుగా 30,000 ఎకరాలు సుబాబులు పంటను పండిస్తున్నారు ప్రతి ఒక్క రైతన్నకి నండగా ఉంటాను ఇది రేపొద్దున వచ్చేది చంద్రబాబు నాయుడు పాలన కాదు జగన్ రెడ్డి పాలన జగన్ రెడ్డి పాలన అంటే రాజశేఖర్ రెడ్డి పాలన మీ అందరికీ గుర్తు చేస్తా అన్నాడు ఆ రోజు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మీరు పాదయాత్రలో ఒక మాట చెప్పారు జగన్మోహన్ రావు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు టన్ను 1314 ఉండాల్సిన టన్నుని 4400కి చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు అని మీరు బాగా చెప్పారు సార్ ఆ రోజు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చేసిన 4400 ఉండకుండా లేకుంటే మీరు చెప్పినట్టు 5000 రూపాయలు ఉండకుండా ఈరోజు ఎందుకు సార్ ఇదే సుబాబులు కర్రని వాస్తవానికి కొనేనాదుడు లేడు ప్రభుత్వం కొనట్లా మార్కెట్ యార్డులు కొనట్లా మార్కెట్ యార్డుల నుంచి కొనుగోలు లేదు ఈరోజు టన్ను వచ్చేసి కనీసం 1000 రూపాయలు కొనే నాదుడు లేదు మరి ఈ పంట వేసిన రైతు ఏం కావాలి సార్ ఈరోజు పాదయాత్ర చేయండి సార్ మరి ఈ రోజు రండి సార్ రోడ్డు మీదకి 3 సంవత్సరాలు అయిపోయింది జగన్మోహన్ రావు గారు మీ పరిపాలన నందిగావ నియోజకవర్గంలో 3 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సుబాబుల రైతన్న ప్రతి ఒక్క జామాయిల పంట పండించిన రైతన్న ప్రతిసారి ఆవేదన కన్నీరు పెడుతున్నాడు బాధపడుతున్నాడు తన బాధను చెప్పుకుంటున్నాడు కానీ మీరు ఏ రోజు కూడా ఏ ఒక్క సుబాబుల పంటలోకి కానీ ఏ ఒక్క జామాయిల పంటలోకి కానీ మీరు వెళ్ళింది లేదు ఆ రైతును కనుక్కుంది లేదు ఆ రైతు కన్నీరు తుడిచింది లేదు ఆ రైతు బాధ కనుక్కుంది లేదు ఆ రోజు అన్నారు కదా 5000 రూపాయలు ఇస్తా చంద్రబాబు నాయుడు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు తంగిరాల స్వామి మిమ్మల్ని మోసం చేస్తుంది అన్నారు కదా ఈరోజు మీరు ఏమిచ్చారు మీరు ఎంత ఇస్తున్నారు ఈరోజు సుబాబుల కర్ర టన్ను మీరు ఎంతకి ఇస్తున్నారు మీకన్నా తెలుసా ఈ రోజన్నా వచ్చారా అధికారంలోకి రావటం కోసం నేను రైతుల పక్షాన ఉంటాను రైతుల పక్షాన పోరాడతాను సుబాబులకు రేటు తెప్పిస్తాను 5000 రూపాయలు టన్నుకి ఇప్పిస్తాను అని ఆ రోజు మీరు మాయమాటలు చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు సార్ అధికారంలోకి రాకముందు సుబాబుల కోసం రైతుల కోసం పాదయాత్ర చేసిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దేనికి పనికి రాని 3 రాజధానుల కోసం మీరు పాదయాత్ర చేసి ఈ నియోజకవర్గ రైతాంగాన్ని మోసం చేశారు సార్ ఇది వాస్తవం కాదంటారు జగన్మోహన్ రావు గారు ఈరోజు నియోజకవర్గంలో రైతులు పట్టించుకోండి సార్ రైతులు కాపాడండి సార్ రైతుల బాధల్ని పట్టించుకోండి సార్ 3 ఏళ్లగా దిక్కుమాల అకాలమైన వర్షాలు పడి పంటలు పండక పత్తి దొరక్క మిర్చి చేతికి రాక వరి చేతికి రాక ఈరోజు ఈ పెరిగిన సుబాబుల కర్రను కొట్టే నాదుడు లేక పత్తిని కొనే నాదుడు లేక ఈరోజు రైతు అలోలక్షణ అని చెప్పేసి ఆకాశం వైపు ఎదురు చూస్తున్నాడు సార్ మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు మా బాధను ఎవడు పట్టించుకుంటాడు మా బాధల్ని ఎవడు తీరుస్తాడని వాడు ఎదురు చూస్తున్నాడు మరి మీరు ఎప్పుడు సార్ రైతులను పట్టించుకునేది అంటే మీరు అధికారంలోకి రావటం కోసం ఏదన్నా చెప్తారు రైతులకు హామీలు ఇస్తారు రైతుల్ని నయవంచన చేస్తారు రైతుల్ని మోసం చేస్తారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రైతాంగం కూడా మీకు అవసరం లేదు ఆర్బీకే కేంద్రాలు అన్నారు వాటికి రంగులు వేశారు రంగు డబ్బాలు తీసుకొచ్చారు మీకు కావాల్సిన రంగులన్నీ పూశారు చివరికి ఆర్బీకే కేంద్రాలకి అద్దెలు కట్టే పరిస్థితిలో ఈ రాష్ట్రం లేదు మీ నాయకులు లేడు ఆర్బీకే కేంద్రంలో ఏ అధికారంగా వచ్చి
ఈరోజు పంట నష్టపోతే ఆ నష్టమైన పంటకి నమోదు చేసే పరిస్థితిలో ఉన్నాడా అంటే అది కూడా లేడు. ఈరోజు ఈ నియోజకవర్గంలో మిర్చికి అర్థం లేని ఒక తెగులు పడితే ఆ తెగులు ఏం తెగులు, దానికి అసలు దానికి ఏ విధంగా మందు తీసుకురావాలి, ఏ మందు కొడితే ఈ తెగులు పోతుంది, ఈ మిర్చి కాపాడబడుతుందని చెప్పేసి ఇప్పటి వరకు ఏ ఆర్బీకే కేంద్రం నుంచి ఏ ఒక అధికారి కూడా వచ్చి చెప్పలేకపోయాడు అంటే ఏం పరిపాలన జగన్మోహన్ రావు గారు ఇది? మూడేళ్ళ మీ పరిపాలన మీరేం సాధించారు చెప్పండి? 3 సంవత్సరాలలో నియోజకవర్గంలో అభివృద్ధి లేదు, మీరు చేసిన శంకుస్థాపనలు ఏవి లేవు, మీరు చేసిన అభివృద్ధి ఏం లేదు, మీరు చేసిన మీరు వేసిన రోడ్లు లేవు, మీరు చేసిన పరిపాలన లేదు, మీరు తీసుకొచ్చిన అభివృద్ధి కూడా ఈ నియోజకవర్గంలో ఏమీ లేదు. మీరు చేసిన అభివృద్ధి ఏదన్నా ఉంది అంటే కనపడ్డ సహజ వనరులు మొత్తం దోచుకుంటూ వెళ్ళిపోవటం, రాఘవాపురం కొండ కొట్టేశారు, పల్లగిరి కొండ కొట్టేశారు, ఈరోజు ఇసుక అసలు విపరీతం చెప్పాల్సిన అవసరం లేదు, టన్నులు టన్నులు టన్ను టన్ను లారీ లారీలు వెళ్ళిపోతుంది ఇసుక అంతా, ఎక్కడికి పోతుంది ఎవరికి తెలియదు. కానీ నియోజకవర్గంలో మాత్రం పేదవాడికి ఇసుక దొరకదు, ఇసుక పట్టుకోవాలంటే భయం, గుండెపోటు వచ్చేస్తుంది పేదవాడికి, అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. కాబట్టి ఎమ్మెల్యే గారు ఇప్పుడన్నా సరే 3 సంవత్సరాలు అయిపోయింది మీ పరిపాలన, ఈ 3 సంవత్సరాల్లో మీరు సాధించిన ఘనత కూడా ఏమీ లేదు. కానీ ఈరోజు ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క రైతాంగానికి మీరు సమాధానం చెప్పాలా? ఎప్పుడు ఇస్తున్నారు సార్ టన్నుకు 5,000 రూపాయలు సుబాబులకు? మీరు ఎప్పుడు తెప్పిస్తున్నారు? నేను అసెంబ్లీలో మాట్లాడాను, ముఖ్యమంత్రి గారికి అర్థమయ్యేలా చెప్పాను, పైన ఉన్న స్పీకర్ గారికి అర్థమయ్యేలా చెప్పాను. అంటే అసెంబ్లీలో మొత్తం మీ పార్టీ వాళ్ళే కదా సార్, మీరు మాట్లాడుకుంటే వచ్చి దుబ్బూడిదే మాకు. ఇక్కడ రైతులకు న్యాయం జరగాలి సార్, మీరు ఇస్తా అన్న రేటు 5,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు? ఈరోజు ఈ ఉన్న సుబాబుల చోట్లకే కాదు, ఇప్పటి వరకు మీరు ఇంకా రేట్ ఇవ్వలేని పరిస్థితి, రైతాంగం బ్రతకలేని పరిస్థితిలో ఇక సచ్చిరోడ్డు పెళ్లికి వచ్చిందే కట్టమంటున్నట్లు 1,000 రూపాయలకి 1,200 రూపాయలకి కూడా అమ్ముకున్న రైతాంగం ఉన్నారు సార్. ఆ రైతులు కూడా మీరు గుర్తించి ఎవరెవరైతే 1,000 రూపాయలకి 1,200 రూపాయలు కూడా టన్నుకు అమ్ముకున్నారో ఆ రైతులు కూడా ఆ రైతుల పేర్లు మొత్తం తీసుకొని మీరు ఏదైతే 5,000 రూపాయలు మేము ఇస్తామన్నారో వాళ్ళందరికీ మిగతా డబ్బులు కూడా ఇవ్వాల్సిన బాధ్యత కూడా మీదే సార్. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పటికన్నా సరే సుబాబుల రైతుల్ని కాపాడండి, అదే విధంగా పంట పండించే ప్రతి ఒక్క రైతాంగాన్ని కాపాడండి. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పరంగా తీసుకెళ్తారా తీసుకెళ్లారా ఆ విషయాన్ని సరే బహిరంగంగా వచ్చి చెప్పండి. రానున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు మీకు సరైన బుద్ధి చెప్తారు. మళ్ళీ ఈ నియోజకవర్గంలో తంగిరాల సౌమ్య గారు ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవైపోతుంది. ఈ నియోజకవర్గ రైతాంగాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధిని కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముందుకు తీసుకెళ్లబోతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి సార్.